आदिलाबाद जिला केसलापूर नागोबा जात्र देशंलोने रेंडो अतिपेद्द गिरिजन उत्सवं एटा पुष्यमासंलो जरिगे जात्रकु देशंलोनी मेस्रं वंशस्थुलंता तरलिवस्तारु तरालु मारिना इप्पटिकी तम संस्कृति संप्रदायालनु कोनसागिस्तू उन्नारु आदिवासीलु गिरिजन अभिवृद्धि कोसं कोट्लादि रूपायलु खर्चु चेस्तुन्नामनि प्रभुत्वं चेबुतुन्ना वारी जीवन परिस्थितुल्लो मार्पुलु रालेदु निजाम प्रभुत्व कालंलो आदिवासीलु गिरिजनुल समस्यलपै अध्ययनं चेसिन इंग्लैंड्कि चेंदिन शास्त्रवेत्त हेमंट डार्फ వాటి పరిష్కారం కోసం దర్బార్ ఏర్పాటు చేశారు అదే సంప్రదాయాన్ని ఆదివాసీలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఏటా నాగోబా జాతరలో మూడవ రోజు దర్బార్ నిర్వహిస్తుంటారు 1936 లో ఉద్యోగ రీత్యా మన దేశానికి వచ్చారు హేమంట్ డార్ఫ్ 1940 లో ఆయనను నిజాం ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాకి పంపించింది డార్ఫ్ ను గిరిజన వెనకబడిన తరగతుల సలహాదారిగా నియమించింది నిజాం ప్రభుత్వం అధ్యయనం అనంతరం గిరిజన సంక్షేమ చట్టాలు తయారు చేశారు డార్ఫ్ అడవి భూమి నీరుపై ఆదివాసీలకు హక్కులు లభించేలా చేశారు 1 of 70 చట్టం రూపకర్తగా ఖాదీమ్ ఆక్వాయి అనే అధికార వ్యవస్థ సృష్టికర్తగా రాయ్ సెంటర్ల ఏర్పాటుతో గిరిజన సమస్యల పరిష్కారానికి మార్గం చూపిన అధికారిగా హేమంట్ డార్ఫ్ పేరు పొందారు ఆయన ప్రారంభించిన ప్రజా దర్బార్ నాగోబా జాతరలో కొనసాగుతోంది నేటి ప్రభుత్వాలు ఆ దర్బార్ను రాజకీయం చేసేసి ఇవాల ఆదివాసులను పక్కకు పడేసి 70 సంవత్సరాల స్వాతంత్రంలో ఆదివాసుల యొక్క పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా ఇవాలటికి ఆదివాసులు గిరిజనులు ఇవాల వాళ్ళ సమస్యలతో పాటు కొట్టుమిట్లాడుతున్నటువంటి పరిస్థితి ఏటా జరిగే దర్బార్కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు హాజరవుతారు ఆదివాసీల సమస్యలను తెలుసుకొని సర్కార్ దృష్టికి తీసుకెళ్తామని చెబుతుంటారు అయితే ఎన్నో ఏళ్లుగా దర్బార్ జరుగుతున్నా అడవి బిడ్డల సమస్యలు పరిష్కారం కావడం లేదు ఆదివాసీ హాస్టళ్లలో చదువుతున్న పిల్లలతో పాటు చాలా మంది ఆడబిడ్డలు రక్తహీనతతో బాధపడుతున్నారు బాలింతలు రక్తహీనతతో చనిపోతున్నారు ఆదివాసీల పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపలేదు సర్కార్ విద్య వైద్యం రక్షిత మంచినీరు గూడాలకు విద్యుత్ సౌకర్యం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇలా అనేక అంశాలు ఏటా దర్బార్లో ప్రస్తావనకు వస్తూనే ఉన్నాయి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పే ప్రజా ప్రతినిధులు అధికారులు మళ్ళీ జాతర వచ్చే వరకు కనబడరన్న విమర్శలు ఉన్నాయి రోడ్డు సౌకర్యం గాని విద్యాపరంగా గాని ఆరోగ్యపరంగా గాని నీటి సౌకర్యం కూడా లేదు ఇక్కడ ఎన్ని మార్లు గాని మా పిఓకి కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది కానీ ఇంకా ఎలాంటి స్పందన లేదు అదే విధంగా దర్బార్లో కూడా ఎన్ని సమస్యలు ఉన్నా గాని ఎన్ని అప్లికేషన్లు పెట్టినా గాని మా పిఓ గారు కానీ ఎవరు గాని ఇంకా వాటి గురించి స్పందించడం లేదు గతంలో నాగోబా దర్బార్లో ఆదివాసీల సమస్యలు విన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాగోబా ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన 50 లక్షలు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు వాటితో పాటు మినీ స్టేడియం ఆర్చి వసతి గృహాలు ఏర్పాటు చేస్తామన్నారు అయితే నిధులు విడుదల కాకపోవడంతో ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు ఆలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడకు కొన్ని నిధులు కేటాయించింది సర్కార్ ఆ పనులు మధ్యలోనే ఆగిపోయాయి దీంతో నాగోబా గర్భగుడిని మెస్రం వంశస్థులు చందాలు వేసుకుని సొంతంగా నిర్మించుకున్నారు హేమంట్ డార్ఫ్ ఉద్దేశం ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందంటున్నారు ఆదివాసీలు తమ గూడాల్లో కనీస సౌకర్యాలు లేవంటున్నారు సీఎం కేసీఆర్ దర్బార్ కు వచ్చి సమస్యలు తెలుసుకోవాలంటున్నారు అడవి బిడ్డలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏ ఒక్క ఆదివాసీ కూడా హక్కుపత్రము జారీ చేయకపోవడము అదే విధంగా ఏదైతే ఇవాళ దళిత బంధు దళిత బస్ ఇస్తున్నారో అట్లా ఆదివాసులకు కూడా ఇవాళ ఆదివాసీ తెగలు అత్యంత వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఆదివాసీ బంధు ఇవాళ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుము దెబ్బ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలను ఆదివాసీ చట్టాలను కాపాడాల్సిన బాధ్యత వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది పేరుకే మాకు ఆదివాసులకు ఇంత ఐటీడీ ఉన్నదనేది చెప్పుకుంటుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆదివాసులకు కేటాయించిన బడ్జెట్ ఎటు పోతుంది మరి సమస్యలు ఎందుకు పరిష్కారం అయితలేవు సమస్యల పరిష్కారం కోసమే అధికారులు ఉన్నారనేది చెప్తుంటు మరి ఏ సమస్య పరిష్కారం అయింది ఇప్పటి వరకు ఎక్కడ పరిష్కారం అయింది ఎన్ని సమస్యలు ఎన్ని ఇచ్చిన అప్లికేషన్లు అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి ఒక సమస్య కూడా పరిష్కారం అనేది చూపెడతలేరు అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ ఆదివాసుల మీద దయతల్చుకు ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలనేది మేము ఆదివాసీ మహిళా సంఘం నుంచి కోరుకుంటున్నాము దర్బార్లో అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను మరుసటి ఏడాది లోపు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలంటున్నారు ఆదివాసీలు